నువ్వేమి పోనా ఏముందా సమస్య ఏం లేదు సార్ ఏం పేరు బోన పెద్దమా నీకు నీ మీద మా కేతి రెడ్డి సార్ అంటే మేము గెలిపిల్లని ఆడవాళ్ళు మగవాళ్ళు కట్టుకత్తుక పేసినాం సార్ నీకు మా రోడ్డు ఊర్లో వస్తే సార్ అందరు అయ్యి ఏమి ఇంత ఊరు ఉన్న రోడ్ అంతా బానే ఉంది ఆ రోడ్ అంతా బాగాలేదు స్టార్టింగ్ లో బాగాలేదు మళ్ళా మాకు నీళ్లు ముసలి ఒకటి అయిపోనీ ఒక్కటి నేను నీళ్లు పెద్దమా నీ పేరేం పేరు మునెమ్మ నేను ఎక్కడికైనా ఉరుకుతానా ఉరుకులేదు సార్ ఉరుకులే కదా సర్పంచ్ కడుగు నీళ్ళు మాకు ముందు రోడ్డు మాట్లాడినావు నేను రోడ్డు గురించి మాట్లాడి తర్వాత నీళ్ళది అడుగు నేను నీళ్ళది వచ్చినప్పుడు చెప్పకుండా ఎవరు చెప్తుంది సార్ నిదానంగా గబ్రత్ గబ్రత్ అయ్యా నీళ్ళ కాడికి రాని అప్పుడే మళ్ళీ కరెంట్ కాడికి పోతానావు మునమ్మ పెద్దమ్మా ఒక్క నిమిషం ఉండు పెద్దమ్మా పంచాయతీరాజ్ ఏయి అక్కడ పిఆర్ ఏయి ఇప్పుడు వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో రోడ్డు బాగాలేదు ఈ సచివాలయానికి 20 లక్షలు ఉంది సార్ 30 లక్షలు ఆల్రెడీ చెప్పిటి దాన్ని పెట్టాం సార్ సీసీ రోడ్లు పెట్టాము సిమెంట్ కోసం పెట్టి చేస్తాం సార్ సిమెంట్ కోసం 30 లక్షలు వేస్తే మొత్తం కవర్ చేస్తాం ఊర్లో సార్ ప్లస్ 20 లక్షలు వేస్తాం సార్ మొత్తం పెట్టించేసి చేపించేసి ఒక అంశం తాగే నీళ్లు ఈ ఊర్లో ఎలా వస్తున్నాయి చెప్పండి సత్సా నీళ్లు వస్తున్నాయా పీడబ్ల్యూఎస్ బోర్లు నువ్వు చెప్పినావు కదమ్మా నేను మాట్లాడతాను అంత ఆత్రం పెడతా ఎట్లా సత్సా నీళ్ళు వస్తున్నాయి వచ్చేసారు ఉందా జిఎల్ఎస్ వచ్చేసారు కెపాసిటీ ఎంత 60 జిఎల్ఎస్ నీళ్ళ ట్యాంక్ ఉందంట కదా రెండు దానిలో బాగా వస్తున్నాయంట కదా మరి నీకు ఎక్కడ రాలేదు సార్ మాకు అయిపోయి ఇప్పుడు జేజేఎం కింద ఎంత శాంక్షన్ ఉంది 9 లక్షలు ఉందా ఇప్పుడు ఆల్రెడీ పైప్ లైన్ లో కానీ 9 లక్షలు ఉంది ఎక్కడైతే మోటార్లు వేసుకున్నారో నేను చెప్పేది ఎక్కడైతే మోటార్లు వేసినారో దాన్ని బైపాస్ చేసేసి ఈ పైప్స్ వేసేటట్లు చూసుకో అప్పుడు ఇంకా నీళ్ళు బైపాస్ అయిపోతుంది నేను చెప్పేది వినయ్యా నీళ్ళ సమస్య ఉంటేనే వేసుకుంటారు నేను చెప్పేది వాటర్ తిప్పేది ఎవరు ఊర్లో నువ్వేనా నీళ్ళు తిప్పేది వాళ్ళు ఉన్నాయా అన్నీ పనిచేస్తున్నాయా ఏం సమస్య లేదు కదా ఏమి ఎవరికి మటుకు వాళ్ళు వేసుకుంటున్నారా వీళ్ళు ఏమంటారు మునం ఏమంటా అంది నీళ్ళు రావటం లేదు కాబట్టి మీ మోటార్లు వేసుకుని బీక్తానా అంటుంది వాళ్ళు మోటార్లు వేసుకుంటే అందరికీ పోతాయి సార్ అందరికీ పోతాయి రావు 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 కుళ్ళాయిలకు పని చేస్తాంలే మీరు మామూలుగా నీళ్ళు ఇచ్చే టైమింగ్ ఎప్పుడు చెప్పు టైం కరెంట్ ఎట్లా సార్ టైం అయితే అట్లా కాదు ట్యాంక్ నింపుకుంటారు కదా ఉగారం వచ్చేసి నైట్ 10 గంటలకు తెల్లారుజాము నారకెత్తారు సార్ అలా కాదమ్మా నేను చెప్పేది ట్యాంకులు రోజుకి ట్యాంకులు రోజు నింపుతా అంటారు కదా 5:30 వాటర్ నింపుకుంటారు కదా దాని తర్వాత ఏం లేదు కదా దాని తర్వాత ట్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడమే కదా